అన్నా గట్టిగా తోయానా, గట్టిగా తోయానా, ఇంకా కొంచెమే ఉంది, గట్టిగా తోయానా, ఇంకా కొంచెమే ఉంది, ఇంకా కొంచెమే ఉంది, ఇంకా కొంచెమే ఉంది. హాయ్, మహాబలిపురం పోతున్నాం. తమిళనాడులో మహాబలిపురం ఫేమస్. ఆ ఏరియా పోతున్నాం. అక్కడ ఒక టెంపుల్ ఉందట, బీచ్ ఉందట, ఇంకేమేమో ఉన్నాయట, పోయి చూద్దాం సరేనా? ఇదప్పా మాది గెస్ట్ హౌస్, చాలా బాగుంది. బట్టలు ఆరేసుకున్నాం, ఇలా పిండుకొని బట్టలు ఆరేసుకునేవు, ఊకిరేస్తాయి అంటే ఎండబెడుతుంది బాగేడా, ఎండబెడుతుంది బాగేడా, ఉబ్బరిస్తుంది. మోన్సలకే ఉబ్బరిస్తుంది, బట్టలకు ఉబ్బరేదా చెప్పు. అందుకే తొందరగా ఆడుతున్నాయి. మంచిగా ఉంది లొకేషన్ చూడండి. గెస్ట్ హౌస్ అనమాట. గెస్ట్ హౌస్ అంటే ఎట్టుడే తెలుసు కదా, బాగుంటాయి బాగుంటాయి. కొత్త ప్రాంతం, కొత్త రాష్ట్రము, కొత్త ప్రదేశము. మిగబా మా గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ అనిపిస్తుంది. తమిళ్లో వస్తుంది అదేంది, రివర్స్లో వస్తుంది. ఇదబ్బా మాది గెస్ట్ హౌస్ కదా, మంచిగా ఉంది కదా చూడడానికి, బాగుంటుంది. అయ్యబ్బా ఈ ఆటలో వదనం అనమాట మేము మహాబలిపురం. నేను చిన్నప్పుడు చూసిన ఆరేళ్ళప్పుడు, అంటే అప్పుడు ఈ ఎన్నేళ్ళు అవుతుంది, 35 సంవత్సరాల కింద చూసిన, అప్పుడు ఎట్టుందో ఇప్పుడు ఎట్టుందో చూసా కరెక్ట్. అట్ట ఆరేళ్ళప్పుడు మా అమ్మలో తీసుకొచ్చారు. ఆ టైంలో టూర్ వచ్చినాం మేము, మా అమ్మల ఫస్ట్ టైం టూర్లో తీసుకొచ్చారు. 500కే ఎన్నెన్నో చూపించారు ఆ టైంలో. ఓన్ వెహికల్ బస్, మాది కాదు మాది కాదు, టూర్ వచ్చినాం అందరం. ఏం జనాలు ఉన్నారు, ఎవరున్నాయి నువ్వు సున్నికి వచ్చినారు, కుప్పలు తెప్పలున్నారు బాబు. కనేశ్వరుడు తమిళనాడులో ఇది ఫేమస్. మహాబలిపురం ఫుల్ పబ్లిక్, ఇండియన్ సిటిజన్ 40. ఇక మహాబలిపురం ఫోర్ట్ అబ్బా, ఇది టెంపుల్ కాదు ఫోర్ట్ అనమాట. అంటే బాగుంటుంది చూడడానికి. దీనికి 40 రూపాయలు టికెట్, ఇండియన్స్ అయితే, ఫారినర్స్ అయితే 600. మరి అలాగే ఎక్కువ ఎక్కువ ఉంటుంది. మహాబలేశ్వర్ ఇదేంది సార్? మహాబలిపురం. మహాబలేశ్వరం ఎక్కడ? అది మహారాష్ట్రలో ఉంది. కృష్ణ నది అక్కడ పుట్టింది అనమాట, అందుకని మహాబలేశ్వరం. ఎస్ అవును అవును, ఆ పేరు చూసి మీకు డౌట్ వచ్చింది కదా? కరెక్ట్. ఉన్నా వెళ్ళాం అక్కడికి. ఇక బో షాపులు మస్తు ఉన్నాయి, పిల్లలు కానీ వచ్చేసి పంపిన అలా పెడతారు. ఏం పడితే అవి గురికి ఏమంటారు, గౌడు ఎట్లుండేది కదా. మనం అక్కడ అన్ని చిన్న పిల్లలు బొమ్మలే, వీళ్ళ చూడు టోపీలు ఎన్ని ఉన్నాయో చూస్తే షాక్ అయిపోతాయి. చిన్నపిల్లలకి అయితే మస్తు అనిపిస్తుంది, మా పిల్లలు అడుగుతారు కానీ తీసుకోతే బాగుంటుంది అని. నాకు బ్యాగ్ చిన్నగా ఉంది, మన కాడ కూడా దొరుకుతాయిలే. ఇది చూడు జనాలు ఎట్లున్నారు, ఊకే వచ్చినారు చూడకే. చూడబాయా ఒక గుండు చూడబాయా, ఊకుంది గాల్లో, అది పడితే ఏంది పచ్చతి ఊరి నాయన. గుండు ఎట్టుంది కదా, గుండు చూడబాయా, గుండు 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 గుండది. వెరీ వెరీ ఫాస్ట్. ఏ గుండు దగ్గర పోతాం మనం ఇప్పుడు, మస్తు ఉందండి లే. గుండు గుండు దుబ్బుదామా, దుబ్బుదామా గుండు. నిజానికి కింద పడేటట్టుంది ఆ గుండు. నీకు వచ్చారు అందరూ, నిజానికి అక్కడ ఏం లేదు పెద్దగా, గుండు తప్ప ఏం లేదు. ఏ ఇక్కడ బాగుంది బా, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. సార్ கரெக்டா இப்பதான் இந்த ஒரே கல்ல ఇక్కడ అందరు కూడా తిరుగుతుంటే మేము కూడా తినాం, బాగుంది లొకేషన్. బొమ్మలు ఉన్నాయన్నమాట అట్లా, ఫోటోలు తిరుగుతున్నాం, వీడియో కూడా రికార్డ్ అవుతుంది అట్లా. ఇది మొత్తం శిల్ప శిల్పకళ అనమాట, లోపల శిల్పాలు బాగుంటాయని అట్ట. ఇక బా ఫారినర్స్ కూడా వచ్చారు,
ఏమన్నా వస్తుర తినాలి తినాలి బాగా వస్తుర్రు. ఇక్కడ చూడు కింద ఎంత మంచిగా ఉంది కదా, వాళ్ళు క్లీన్ అయ్యేస్తుర్రు. ఇక్కడ చూడు ఎంత మంచిగా ఉందో కదా. హైదరాబాద్లో గోల్కొండ ఉంటుంది కదా బా, ఆ టైప్ అనమాట ఇది. ఇంకా దేవుడు అని కాదు, కొంచెం సింగిల్ స్టోన్ శిల్పులు, సింగిల్ స్టోన్ శిల్పాలు, శిల్పాలు రైట్, సింగిల్ స్టోన్ శిల్పాలు అంటే ఒకే రాయిలో ఎన్నో శిల్పాలు, ఒక రాయితో తయారు చేసిన శిల్పాలు, ఒక్క రాయితో తయారు చేసిన శిల్పాలు అంట, సింగిల్ స్టోన్ శిల్పాలు, సింగిల్ స్టోన్ శిల్పాలు అని ఇంగ్లీష్లో ఏమంటావు, శిల్పాలని ఇంగ్లీష్లో ఏమంటావు, బొమ్మలు స్టాచ్యూ అంటే శిల్పాలే కావాలి నాకు. బాగుంది అబ్బా చూడ గ్రీనరీ, దిస్ ఇస్ ద మ్యాప్. ఏబా ఇది ఏంటి తెలుసా, మ్యాప్ అనమాట. అంటే ఇక్కడ ఏముంది అని, కాకపోతే ఇవన్నీ తమిళ పేర్లు, మనం చదవాలంటే కొంచెం టైం పడుతుంది. పులిపుత్తూరు మండపం అంట, ఈడ ఏమేమి ఉన్నాయని అట్లా ఇది మ్యాప్. మనం చూడబోయే ప్రదేశంలో ఏమేమి ఉన్నాయని రాసినారు. ఇవి మనకు దవదవ దవనికి రాదు, ఈడ ఉన్నాడు కానీ మా మనిషి మాట్లాడాడు. ఎవరంటే ఆయన భయపడతాడు. ఇక బా ఇక్కడ బాగుంది కానీ సాయంత్రం రావాలన్నారు ఎవరో నిజంగానే, నిజం ఇది. ఏవో ఫారినర్స్ వచ్చినారు ఇక్కడ, అంత పెద్ద కూడా వస్తున్నారు. ఇక్కడ బాగుంది ఇక్కడా, అయితే పిల్లలు ఎట్లా అనుకుంటున్నారు రాయకడ, ఎంజాయ్ చేస్తారు. ఒక రోజుకు 1 కిలోమీటర్ ఉంది. కానీ బ్లాక్ వస్తుంది లైటింగ్ ఎఫెక్ట్. ఈ సైడ్ చూడాలి, ఈ సైడ్ ఓకే, నాట్ బ్యాడ్. జనాలు చూడరా ఎంత మంచిగా చూడరా, అంటే బండ చూడాలి పెద్ద రాయి. సార్ మన సార్ ఏమైంది సార్, స్లో సార్ ఏమైంది, స్లిప్ అయ్యాడు. నేను కూడా అది ట్రై చేస్తా, ఇట్టే పట్టుకో నన్ను విడి, నువ్వు బాధ్య ప్రశాంత్కిరా, నేను నువ్వు కవర్ చేయ కవర్ సేమ్ లైక్ సార్, ఐ కెన్ గో డౌన్ అండ్ అప్ కవర్ రిస్కీయా. ఓ యూ ఓన్లీ ఓకే అన్నా అన్నా ఫోటో ఓకే
ఇట్లా తిరగండి బాగుంటుంది. ఈ లొకేషన్ నేను తిరిగినట్టే మీరు కూడా తిరుగుతారు, బాగా పడతారు. ఇక సరే నేనే చెప్తున్నా ఇటు రావే, ఇక్కడ రావే, అది ఎంత బాగా పడుతుంది అనుకో ఇట్లా. మొత్తం గుండు మొత్తం పడుతుంది సార్. గుండు పడుతుంది. ఏ ప్రశాంత్, యూ విల్ టేక్ వన్ పిక్చర్ యా, లైక్ దిస్ వన్. మై ఫోన్ ఆల్సో యూ విల్ టేక్. అరే ఇరిపోయింది రాయి, ఇరిపోయింది. నీ అప్పుడు చూడలే I will see, Prashant, I will see that you will take the one photo. Sorry. Sir. 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 Sinwa sir. హాయ్. ఏ పడిపోతుందా స్వామి, పడిపోతుందా స్వామి, యాక్టింగ్ చేయి, పడి దొబ్బినట్టు చేయాలా. నీ మొహం చూపి, నీ మొహం కనబడా అట్లా. నేనేం చెప్తారా, నేను చూస్తే పడుతుంది. ఇంకా అన్నా గట్టిగా తోయానా, గట్టిగా తోయానా, ఇంకా కొంచెమే ఉంది, ఇంకా కొంచెమే ఉంది, ఇంకా కొంచెమే ఉంది. ఆ చాలు, అలా అక్కడ పోయి కొడుతుంది అన్న.